జైల్లో పెట్టారు. నేను బాధపడడం లేదు. డెమోక్రసీలో ఇటువంటి పరిణామాలు జరుగుతుంటాయి. అందులో ఒక రాజకీయ పార్టీలో ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఉన్నాను కాబట్టి నా మీద ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం కక్ష సాధింపు పెట్టుకుంది కాబట్టి నేను దీనికి భయపడే ప్రశ్న లేదని చెప్పి తెలియజేస్తున్నాను. జరిగినటువంటి సంఘటన శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మాడు నా స్వగ్రామం. మాది ఈరోజు రాజకీయ కుటుంబం కాదు. 1978లోనే మా సొంత చిన్నాన్న ఆ నియోజకవర్గానికి శాసనసభ్యుడయ్యాడు. మా సోదరులు ఎర్రన్నాయుడు గారు, తర్వాత నేను, నాకు తోడుగా రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లో కొనసాగిస్తున్నటువంటి తీరు కానీ, ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి విధానం కానీ, ప్రజా సమస్యలపైన పోరాటం కానీ, దీనన్నిటికీ మించి ఒక సిద్ధాంతానికి ఒక పార్టీకి కట్టుబడినటువంటి కుటుంబంగా రాష్ట్రంలో దేశంలో విదేశాల్లో పేరున్న సంగతి ఒకసారి గుర్తు చేసుకోవాలి. గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిమ్మాడ గ్రామ పంచాయతీ ఎప్పుడు యునానమస్గా అవుతున్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. మొన్న కూడా యునానమస్ అవ్వాలని నేను కోరుకోలేదు. ఈ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో, ఈ దుర్మార్గుల యొక్క పాలనలో ఎవరినో ఒకరిని పెట్టి పోటీ పెడతారని మెంటల్గా ప్రిపేర్ అయ్యాం, దానికి సిద్ధపడ్డాం. ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే సమాజానికి తెలియాలి. ఆ రోజు నేను నిమ్మాడలో నా ఆఫీస్లో 4 మండలాల పంచాయతీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియను పరివేక్షిస్తున్నాను. ఆ సందర్భంలో ఎవరైతే నిమ్మాడ సర్పంచ్ వైసీపీ మద్దతుతో వెయ్యాలని అనుకున్నారో ఆ అభ్యర్థి యొక్క సొంత తమ్ముడు, సొంత మేనమామ నా ఆఫీస్కి, నా ఇంటికి వచ్చారు. మనది ఎప్పుడు యునానమస్ అవుతుంది, మేము చెప్పాం, మీరు కూడా ఒకసారి చెప్పండి అని ప్రెజర్ చేస్తేనే నేను ఫోన్ చేశాను. ఫోన్ సంభాషణ కూడా ఇది నేను ఊహించలేదు. ఫోన్ రికార్డ్ అవుతుందని కూడా నేను ఊహించలేదు. రికార్డు చేసినటువంటి సంభాషణ మీరు మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రధానికి చూశారు. దానిని నేను బెదిరించినట్టుగా ఆ సాయంత్రం ఒక వ్యక్తి నామినేషన్ వేయడానికి అవకాశం లేనప్పుడు మన రాష్ట్రంలో వ్యవస్థలు ఉన్నాయి. అందులో పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థని కంప్లైంట్ ఇచ్చి వారిని తీసుకెళ్ళి నామినేషన్ వేయాలి. పంచాయతీలంటే ఏ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ గ్రామంలో ఉండాలి. ఆ రోజు ఒక వ్యక్తి, నేను చాలా బాధ ఎక్కడ పడుతున్నానంటే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క చరిత్ర కానీ ఆ వ్యక్తి యొక్క పేరు కానీ నేను చెప్పదలుచుకోలేదు. కానీ అటువంటి వ్యక్తికి ఈ రాష్ట్రంలో పోలీసులు, డిఎస్పి, సిఐ పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చి నిమ్మాడ తీసుకొచ్చి గలాబా సృష్టించిన సంగతి గుర్తుపెట్టుకోవాలి. అయినా మా వాళ్ళు తప్పు చేయలేదు. ఎవరికైతే నామినేషన్ చెప్పి తీసుకొచ్చారో వారితో నామినేషన్ వేయించుకోండి, మీరు వెళ్ళడానికి వీలు లేదంటే. ఆ రోజు ఈ సంఘటన జరిగితే నా మీద దీనికి నేనే ఉసిగెళ్ళిపోయాను. నా మీద అచ్చా నేరం కింద కేసు పెట్ట, ఇది భావ్యమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎవరైతే ఈ మధ్య రాజకీయాల్లోకి వచ్చారు వారికి కనీసం జ్ఞానం లేకపోయినా సరే, ఈ జిల్లాలో వైఎస్ఆర్కి చెందినటువంటి ముఖ్య నాయకులు ఉన్నారు, పేర్లు కూడా చెప్తున్నాను. ధర్మాన ప్రసాద్, ధర్మాన కృష్ణదాస్, ఈరోజు ఎవరైతే స్పీకర్గా ఉన్నారో తమ్మినేని సీతారాం, మీ యొక్క అనుభవం ఏమైంది? ఎక్కడో సంఘటన జరిగితే సంబంధం లేనటువంటి వ్యక్తులకి మీరు అత్యానేరం కింద కేసు పెడితే, మీరు కనీసం స్పందించకపోతే రేపు పరిణామాలు ఎలాగుంటాయి? ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రజాస్వామ్యంలో ఎప్పుడు రాజకీయాలు ఒకలాగా ఉండవు. ఎప్పుడు ఒకే ప్రభుత్వం అధికారంలోకి ఉండదు.
ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ఈరోజు ఇటువంటి పరిణామాలు రేపు జరిగితే దీనికి బాధ్యులు ఎవరని చెప్పి అడుగుతున్నారు. నేను తప్పు చేయలేదు, చెయ్యవలసిన అవసరం కూడా నాకు లేదు. ఈరోజు ఎస్పీ అమిత్ బర్గర్, అసలు నేను సిగ్గుపడుతున్నాను ఆ పేరు చెప్పడానికి. అమిత్ బర్గర్ గారు, మీరు ఎస్పీగా అన్ఫిట్. మీరు ఆ ఉద్యోగం చేసే ముందు మీ కాకి డ్రెస్ను గుర్తుపెట్టుకోండి, మీ భుజం మీద ఉన్నటువంటి స్టార్స్ను గుర్తుపెట్టుకోండి, మీ టోపీ మీద ఉన్నటువంటి మూడు సింహాలను గుర్తుపెట్టుకోండి. మీరు అసలు ఆ పోస్ట్కి అర్హులు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండి 6 సార్లు ఎమ్మెల్యేగా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక వ్యక్తి, ఊరి మీదకి ఒక వ్యక్తి బహిరంగంగా మీ అందరి సమక్షంలో అచ్చెన్నాయుడిని కుటుంబ సభ్యుల్ని చంపుదాం, కర్రలు కత్తులు పట్టుకొని రండని మీ నాయకత్వంలో పిలిపించి మా ఊరి మీదకి దండయాత్ర చేస్తే కనీసం స్పందించినటువంటి నువ్వు కాకి బట్టలకు అర్హుడవని చెప్పి నేను అడుగుతున్నాను.